నమస్కారం. ప్రజ్ఞా భక్తికి స్వాగతం. పండుగలైనా పర్వదినాలైనా ఏ శుభకార్యమైనా దైవ సంబంధిత కార్యక్రమమైనా మామిడాకుల తోరణాలు తప్పనిసరి. కలశములోను వాటికే ప్రాధాన్యం. అసలు ఏ కార్యక్రమానికైనా మామిడాకులను ఎందుకు వాడతారో తెలుసా? ఈ సంప్రదాయం వెనుక కారణమేంటి? మామిడి తోరణాలతో ప్రయోజనాలున్నాయని చెప్పడానికి ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా రుజువులున్నాయి. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలని పిలుస్తారు. వీటిని శుభకార్యాలు ఉపయోగిస్తారు. అయితే తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు. పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులు కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతోటి కూడిన ధ్వజారోహణము చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశములోనూ మామిడాకులను ఉపయోగిస్తాం. ప్రతి ఇంట్లో శుభకార్యాలు పండుగ సమయాల్లో గడపలకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెడతారు. అలాగే గుమ్మాలపై పచ్చటి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మితో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితుల ఉవాచ. ఫలితంగా ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరడంతో ఆర్థిక సమస్యలు పోతాయని విశ్వసిస్తారు. ఇంటి అలంకరణ ఎంత బాగుంటే అంతలా దేవుళ్ళు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతారు. మామిడి ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి సంకేతమని రామాయణ భారతాల్లో ప్రస్తావించారు. మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా గ్రంథాల్లో ఉన్నాయి. మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందని, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో పేర్కొన్నారు. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించినటువంటి వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని, అందుకే శుభకార్యాలలో మామిడాకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియల్లో మామిడి కట్టెను ఉపయోగిస్తారని చెబుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట. మామిడి ఆకులు నిద్రలేమిని పోగొడతాయని, పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గేలా చేస్తాయని, అంతేకాదు మామిడి కోరికలు నెరవేరేలా చేస్తుందని భావిస్తారు. మామిడి చెట్టు పళ్లే కాదు, మామిడి ఆకులు కూడా ఉపయోగకరమని, వాటిని పలు అనారోగ్యాలు తొలగించడం కోసం ఆయుర్వేదంలోని వాడతారని చెబుతారు. ఇక శుభకార్యాలు నిర్వహించినప్పుడు మామిడాకులను ఎందుకు కడతారు అన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆలయాలలోనూ ఎలాంటి శుభ సందర్భమైనా మామిడాకుల తోరణాలు కట్టడం ప్రధానంగా చూస్తూ ఉంటాం. భగవంతుడు కొలువై ఉండే ఆలయాలలోనే మామిడాకుల తోరణాలకు ప్రాధాన్యత ఉంటే, అలాంటి మామిడాకులను ఇంట్లో కడితే ఫలితం తప్పకుండా ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. ఏదేమైనా మామిడాకులను శుభానికి సూచనగా భావిస్తూ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే సత్ఫలితాలు ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుందట. ఎక్కువ మంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం పైన, ఇంటి ఆవరణలోని ద్వారానికి మామిడాకుల తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తుదోషం పోతుందట. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు గ్రామాల్లో బావిలోనికి దిగి శుభ్రం చేసే వారికి మొదట మామిడాకులు ఎక్కువగా ఉన్న ఓ కొమ్మను బావిలోకి దించి చుట్టూ కొంతసేపు తిప్పమని చెప్పేవారట. ఇలా చేయటం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయని నిరూపితమైంది. ఇప్పటికీ ఇలా చేసేవారు మనకి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటారు. Please like, share and comment if you like the video. Pregnya Media.